ఖమ్మం జిల్లాలో ఈ నెల 26వ తారీఖున ఓ వ్యాపారి ఇంట్లో 36 లక్షల నగదు 4 లక్షల బంగారు వెండి వస్తువులను రాజస్థాన్ గ్యాంగ్ ఎత్తుకెళ్లింది. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు ఆంధ్ర పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 24 గంటల్లోనే ఆ చోరీ కేసును ఛేదించారు అధికారులు. కృష్ణా జిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ చెక్ పోస్ట్ వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 36 లక్షల నగదు బంగారు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం వీటి విలువ 45 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. బార్డర్లో ఉన్న వైరా పోలీస్ స్టేషన్లో 24వ తేదీ ఒక రాబరీ కేసు రిపోర్ట్ అయింది. ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ సిఐ వసంత కుమార్, ఎస్ఐ సురేష్ నందిగామ సిఐకి వీళ్ళ స్టాఫ్కు షేర్ చేయడం జరిగింది. ఏదన్నంటే బార్డర్ చెక్ పోస్టును కొంచెం అలర్ట్ చేయండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి అందులో భాగంగా ఈరోజు ఇటు నందిగామ సిఐ, ఎస్ఐ హరీఫ్ వాళ్ళ సిబ్బంది మరియు ఈ సురేష్, వసంత కుమార్, వైరా వాళ్ళు అందరూ కూడా వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ఇద్దరిని అరెస్ట్ చేసి వాళ్ళ పేరు వచ్చేసి దినేష్ సింగ్ అని ఒకరు, ఇన్సాఫ్ మహమ్మద్, వీళ్ళిద్దరు కూడా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అన్నమాట. వాళ్ళను సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర ఈ మొత్తం ఈ 60 వేల క్యాష్ మరియు గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత ఈ ఇంప్లిమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. దాని మీద వాళ్ళను అనుమానంతో విచారణ చేస్తే వాళ్ళు ఈ యొక్క వైరల్లో రిపోర్ట్ అయిన 26వ తేదీ రిపోర్ట్ అయినటువంటి ఈ అఫెన్స్ను, అంటే దాంట్లో కంప్లైంట్ దళపత్ సింగ్ అని చెప్పి వాళ్ళ తండ్రి దుంగారాం అని చెప్పి అతను ఆ ఎలక్ట్రికల్ బిజినెస్ చేసుకుంటాడు, ఆ ఎలక్ట్రికల్ బిజినెస్ వస్తువులు కావాలన్న నెపం మీద ఇంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళలో దినేష్ సింగ్ అనే వాడు గతంలో కూడా ఇక్కడ ఈ బట్టలు తీసుకొచ్చి అమ్మేవాడు అనమాట. ఆ విధంగా ఇతన్ని పరిచయం, ముఖ పరిచయం అనమాట, అంటే ఐడెంటిఫికేషన్ ఉందంత కాదు కానీ అబ్జర్వ్ చేసి ఇతని ఇల్లు షాప్ ఎక్కడ అనేది మొత్తం చేసి అతను ఏజెంట్ ద్వారా అతని దగ్గర పనిచేసే అతనితో కూడా ఫ్రెండ్షిప్ చేసి దయాలలో నివంతో మొత్తం రెట్టి చేసుకొని అతను ఆ షాప్కు పోకుండా మీరు ఇంటికాడికి ఎందుకు వచ్చినారంటే ముఖం మీద అందరు దాడి చేసి ఈ యొక్క ఇంట్లో ఉన్న బాక్స్లో ఉన్న ఈ వస్తువులన్నీ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి ఈ యొక్క అతను ఒక్కడే ఉండడం వాళ్ళ పని చాలా సులువు అయింది. ఎందుకంటే ఈ దేజ్ అబౌట్ 69 ఇయర్స్ అనమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు మనకు మన బార్డర్ చెక్ పోస్ట్ కానిస్టేబుల్ కూడా రాజప్ప అని చెప్పి బాగా యాక్టివ్గా ఐడెంటిఫై చేయడంలో, వాళ్ళని లొకేట్ చేయడంలో సహకరించాడు. సో ఇలా ఇతన్ని పేరు మనం రివార్డ్తో రికమెండ్